వీడు ఫోన్ ఒలగేయాలి. దానికి సమీపంలో గల గోలపల్లి మండలం గ్రామం శ్రీరామపల్లెలో చెందినటువంటి చెట్టిపల్లి గంగాధర్ జమ్రాల ప్రథమ పుత్రిక నమ్రతకు ఎల్లుండి జరగబోయే వివాహానికి ఈ రోజున శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సమితి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి సాధారణ జీవితంలో ఉండి మరి ఎన్నో బాధలకు వరదలకు ఇబ్బందులకు ఎదిరినటువంటి జీవితాల్లో ఈ సేవా సమితి ముఖ్యమైన 3 అంశాలు చేసినటువంటి వాటికి ముఖ్యంగా ప్రాతినిధ్యం వహిస్తూ వారికి ఈ ముఖ్యమైన 3 ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ సేవా సమితి ప్రాముఖ్యంగా ఆర్థికంగా వారికి లాభం చేకూర్చే విధంగా ఈ కార్యక్రమం చేపడుతుంది కాబట్టి ఈ రోజున 10,000 రూపాయల సహాయం వివాహానికి ఎల్లుండి జరగబోయే వివాహానికి ఈ రోజున జరిగింది. ఇలాగే వివాహానికి కాకుండా కూడా విద్యకు కూడా జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలటువంటి విద్యార్థులు ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి చదవలేనటువంటి విద్యార్థులకు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయసహకారాలు అందిస్తూ మరి చివరి దశగా దహన సంస్కారాలు ఎవరైతే ఇల్లు లేకుండా ఉండి చనిపోతారో వారు నిరుపేదలు ఉంటారో వారికి కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయకాలు అందిస్తూ వారికి కర్మకాండలకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు కూడా ఈ సేవా సమితి పూర్తి సహాయకాలతో అందించడం ఉందని తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరి సహాయసహకారాలతో మరియు ఈ సేవా సంస్థ యొక్క ముఖ్య ప్రణాళికతో వార్షిక ఆదాయంతో ప్రతి నెల ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ మరి సేవా సంస్థకి ఆర్థికంగా డబ్బులు వచ్చే విధంగా ముందుకెళ్తున్న ఈ సేవా సంస్థ సభ్యులందరూ కూడా ఒక ప్రణాళికతో ముందుతున్నారు కాబట్టి ప్రజలు ఇవ్వడమే కాకుండా సమితి సభ్యులు కూడా పూర్తి సహాయసహకారాలు ఈ సేవా సంస్థకి ఇస్తున్నారు కాబట్టి ఈ సేవా సమితి ఇంతింత పట్టుకుంటే ఇంకా భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ ముఖ్యమైన 3 విషయాల్లో వారు ఆర్జీ పెట్టినట్టుంటే వారికి తప్పకుండా వారు నిరుపేదలకు గుర్తించినట్టుంటే వారికి ఈ సేవా సమితి పక్షాన తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందిస్తారని తెలియజేస్తున్నారు. శ్రీరామపల్లె గ్రామానికి చెందినటువంటి చెట్టిపల్లి నమ్రత గారికి మన శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 10,000 రూపాయల చెక్కు అందించినందుకు మా మిత్రులందరూ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ మా అమ్మాయి కూడా వివాహ శుభాకాంక్షలు చెప్పి తెలియజేస్తున్నాం. గత 7-8 సంవత్సరాల నుంచి దాదాపుగా 10 లక్షల రూపాయలు ఈ సంస్థ ద్వారా ఎంతోమంది నిరుపేదలకు సహాయసహకారాలు అందించడం జరుగుతుంది. అలాగే నిరుపేదలు ఎవరైనా చనిపోతే మనం ఈరోజు చూస్తున్నాం, ప్రతి ఒక్కరూ ఇల్లు ఉన్నవాళ్ళు ఇల్లు లేని వాళ్ళకి ఎంత కష్టమవుతుంది అనేది నేను ప్రత్యేకంగా నేను చూస్తున్నాను. మనకు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళు చనిపోతే వాళ్ళకు నిలకడగా ఇల్లు లేని పరిస్థితి ఉన్నది. ఎవరైనా చనిపోతే పాపం రోడ్ల మీద వేసుకుంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ కోసం మనం రూమ్లో ఏదో కట్టిద్దామని చెప్పి ఆలోచనతో గత 5 సంవత్సరాల నుంచి మనం అనుకుంటున్నా కానీ అది నెరవేరడం లేదు. ప్రస్తుతానికి ఎవరైనా గరీబులు చనిపోతే రైతు బజార్లో వేసుకోవడం, 11 రోజుల కార్యక్రమాలు అక్కడనే చేసుకోవడం, వాళ్ళు మళ్ళీ ఇంటికి పోవడం, ఆ ఇంటి వాళ్ళు గంగా స్నానం చేస్తే రానివ్వాలి అట్లా ఇట్లా అని పాపం చాలా బాధపడడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఆర్థికంగా కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ మేమున్నామంటూ ఆ సహాయం చేయడం జరుగుతుంది. మన సంస్థ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు జగిత్యాల జిల్లాలోనే ఉన్నాయని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే ఇంకా ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు చేసి మన యొక్క కులమే కాకుండా మిగతా ఇంకా బీసీ కులాలలో కూడా ఏమైనా సహాయసహకారాలు అందించేంత విధంగా ఈ యొక్క సంస్థ ఎదగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై మార్కండేయ.